మాట్లాడతాను. మీరపల్లి నాగార్జున గారి కుటుంబం, హరికృష్ణ గారు బిడ్డ పెద్దూరు గ్రామం నుంచి రాజంపేట నియోజకవర్గం చొక్కరాజు మహేంద్ర వర్మ గారి కుటుంబం పద్మావతి గారు. దేవుడు మీకు సక్సెస్ అవుతారు. రాజంపేట నియోజకవర్గం అందరూ మండలం నుంచి ద్రవ్యరెడ్డి గారి కుటుంబం రాజమ్మ గారు. వెంకట సుబ్బమ్మ మేకవారిపల్లి గ్రామం నుంచి గొంది నారాయణ గారి కుటుంబం లావణ్య గారు. సహాయం కన్నా కూడా మిమ్మల్ని నేను చూడడము, మీ అభిమానం పొందడం చాలా అంటే చాలా కృతజ్ఞతలు. మేము ఎప్పుడు మర్చిపోలేము. యానాది గారి కుటుంబం సుబ్బలక్ష్మమ్మ గారు. బాపన్నపల్లి గ్రామం నుంచి లక్ష్మమ్మ గారు. దేగలవండ్లపల్లి గ్రామం నుంచి సాంబశివరెడ్డి గారి కుటుంబం పద్మావతమ్మ గారు. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం రైతులకి ఒక భరోసా నింపే విధంగా వారి కుటుంబ సభ్యులకి అండగా ఉంటామని జనసేన పార్టీలో ఉన్న ప్రతి నాయకుడికి ఎంతో ఆదర్శవంతంగా నిలిచిన మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ కడప జిల్లాలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక మార్పు రావాలి, మీరందరూ కూడా ఆ కార్యక్రమాని కోసం అహర్నిశలు కృషి చేసి సమాజంలో మార్పు రావాలి, ప్రతి సమాజంలో మార్పు రావాలి, మీలో ప్రతి ఒక్క కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటూ ఇప్పుడు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని మీరందరూ కూడా ఘన స్వాగతం పలినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుతున్నాను. రాయలసీమలోని సిద్ధవటాన్ని చూసి ఈ కొండల నడుము మధ్యనున్న
మన సిద్ధవటాన్ని చూసి నేను అనుకుంటా ఉన్నా. ఇక్కడ నేను పుట్టుంటే ఎలా ఉండేది గ్రామంలో అనిపించింది. ఇంత ఇంత అందం, ఇంత చూడచక్కని అందం ఆంధ్రప్రదేశ్లో ఇన్ని పెట్టుకొని ఈ వెనుకబాటుతనం ఏంటి, ఉద్యోగాలు లేకపోవడం ఏంటి, నిజంగా చాలా బాధేస్తుంది. ఎక్కడెక్కడికో ఎక్కడెక్కడో మన టూరిజం కోసం ఎక్కడెక్కడికో పోతా ఉంటారు. మన సిద్ధవటం దగ్గర ఇలాంటి అంత సుందరమైన ప్రదేశం దీన్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం అనేది నిజంగా అనిపించింది. ఇలాంటి సుందరమైన సిద్ధవటంలో సిద్ధులు తిరిగిన ఈ ప్రాంతంలో అన్నం పెట్టే రైతు, రాయలసీమ గురించి ఉత్తరాంధ్రకి చెందిన పాత్రికేయులు మేధావి ఒకరు ఈ మధ్యన మాట్లాడుతూ వచనం, తెలుగు వచనం ఉత్తరాంధ్రలో ప్రారంభమైతే తెలుగు పద్యం రాయలసీమలో ప్రారంభమైంది, రాయలసీమలో పుట్టింది. ఇంకా చెప్పాలండి, సాయం చెప్తూ అలసాని పెద్దన గారు రాసిన మను చరిత్రుడిని ఒక చిన్న అంశాన్ని ఉటంకిస్తూ రాయలసీమ రైతులు ఆది భిక్షు అయిన శివుడికి కూడా భిక్షం వేయగలిగే సత్తా ఉన్నవాళ్ళని చెప్పి, ఆది భిక్షు అంటే నిరాకారుడు పరమశివుడు, అలాంటి పరమ ఆది భిక్షు అయిన పరమశివుడికి కూడా రాయలసీమ రైతాంగం అన్నం పెట్టే స్థాయిలో ఉంటుందని చెప్పి అలసాని పెద్దన గారు అభివర్ణించారని ఆయన చెప్తా ఉంటే, ఈ రోజున సిద్ధులు తిరిగిన ఈ ప్రాంతంలో ఒక్క కడప జిల్లాలోనే 190 మంది కౌలు రైతులు చనిపోయారు. అలాంటి రైతుల కుటుంబాలకి ఊరట కల్పించడానికి లక్ష రూపాయలు గొప్ప వాళ్ళ జీవితంలో మార్పులు వచ్చేస్తాయని ఇవ్వట్లేదు. మేము ఉన్నామని చెప్పడానుకున్నాం, మీ కష్టాల్లో మేము ఉన్నాం, మీ బాధల్లో మేము ఉన్నాం. లక్ష రూపాయలు మీ జీవితంలో అద్భుతాలు చేయకపోవచ్చు, కానీ మా గురించి ఆలోచించే మనుషులు ఈ సమాజంలో చాలా బలంగా బతుకున్నారని చెప్పడానికి ఈ లక్ష రూపాయలు పనిచేస్తుంది. ఇది ఆది భిక్షు కూడా భిక్ష వేసే రాయలసీమ రైతాంగం ఈ రోజున అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే చాలా ఆవేదన, చాలా బాధ కలిగించింది. బయట నేను ఒకటే కోరుకుంటాం, ఇంతమంది యువత ఉన్నారు, ఆడపడుచులు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, తల్లులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, రాయలసీమ అనగానే ఎంతసేపు ఫ్యాక్షన్ పోరాటాలు, ఆధిపత్య రాజకీయాలు వీటి దగ్గర ఆగిపోయాం. ఇంత చక్కని సుందరమైన ప్రదేశం ఇది, ఇలాంటి సుందరమైన ప్రదేశానికి ఉద్యోగాలు ఎందుకు లేవు, ఉపాధి అవకాశాలు ఎందుకు లేవు, వీటన్నిటి మీద మనం ఆలోచించాలి. ఆ దృష్టి మీద ఆ దృష్టి పెట్టాలి ఇక్కడ నాయకులు. ఆంధ్రప్రదేశ్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కానీ, విడిపోయిన విభజన ఆంధ్రప్రదేశ్ని కానీ ఎక్కువ మంది ముఖ్యమంత్రులుగా పరిపాలించింది రాయలసీమ నుంచి. అలాంటి రాయలసీమలో నాయకులు వెనకబడలేదు, ప్రజలు వెనకబడ్డారు. ఇక్కడ కేవలం కొద్దిమందే, కొంతమందే. ఇది మారాలని నేను కోరుకుంటా ఉన్నాను, మనస్ఫూర్తిగా మారాలని కోరుకుంటాను. అన్నం పెట్టే రైతుకి కులం చూడం. 2018లో నేను రాయలసీమ రాయలసీమకి పర్యటనకు బయలుదేరుతున్నప్పుడు
రకరకాలుగా పెద్దలను కలుస్తూ ఉండేవాడిని. మన రాష్ట్రం కానీ మన దేశం కానీ కులాల సమూహం ఇది. నా జీవితంలో ఏ రోజు కూడా నాకు పెరిగినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కులాల గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఆలోచించలేదు. అందరూ నాకు మనుషులందరూ ఒక్కటే మానవత్వమే నమ్మేవాడిని. మతం